చాక్లెట్ స్పాంజ్ కి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 2, పంచదార 100 గ్రాములు, బేకింగ్ పౌడర్ 3 గ్రాములు, ఆయిల్ 25 గ్రాములు, మైదా 90 గ్రాములు, కోకో పౌడర్ 10 గ్రాములు. చాక్లెట్ స్పాంజ్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కోడిగుడ్లని పంచదారని వేసి బాగా బీట్ చేసుకోవాలి. కోడిగుడ్లు పంచదార బాగా ఫ్లఫీగా కలిసిన తర్వాత దానిలో మైదా, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్ వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని ఒక బేకింగ్ మౌల్డ్లను తీసుకొని ఓటీజీ ఓవెన్లో అయితే 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో 20 నుంచి 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. లేదా మైక్రో ఓవెన్లో అయితే మిడ్ హైలో 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే రుచికరమైన చాక్లెట్ స్పాంజ్ రెడీ. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.